గాజువాకలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ మేకా సత్యబాబు ఆధ్వర్యంలో నగరంలోని జోన్2 పరిధిలోని బర్మా కెంప్, వన్ టౌన్, గాజువాకలోని బొజ్జన్నకొండ ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. సరైన పత్రాలు లేని 26 బైకులు సీజ్ చేశారు. 52 లిక్కర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు నిఘా పెట్టినట్లుగా డీసీపీ సత్యబాబు తెలిపారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి అన్నారు. కౌంటింగ్ 4వ తారీఖున కౌంటింగ్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జోన్2 పరిధిలో 3 ప్రాంతాల్లో ఈ యొక్క కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. బర్మా క్యాంప్, అదేవిధంగా వన్ టౌన్ ఏరియాలో ప్రసాద్ గార్డెన్స్ అండ్ ఇక్కడ గాజువాకలో ఈ ప్రాంతంలో కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. ఇంతవరకు 26 వెహికల్స్ని, అంటే రికార్డులు సరిగ్గా లేని వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అవన్నీ వెరిఫై చేసి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సస్పెక్ట్స్ రౌడీ సెటర్స్ అందరినీ కూడా వాళ్ళు ప్రజెంట్ ఉన్నారా లేదా, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా 55 లిక్కర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా కౌంటింగ్ రోజు వరకు కూడా ఫర్దర్గా ఈ కార్డినెంట్ సెర్చ్ అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. కౌంటింగ్ 4వ తారీఖున కౌంటింగ్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో